नमस्ते वेलकम टू एनटीवी ప్రస్తుతం నాతో పాటు ఇద్దరు స్పెషల్ గెస్టులు ఉన్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది ఇవాళ వాళ్ళిద్దరిని ఇంటర్వ్యూ చేయడం. ఈ మధ్య కాలంలో సంచలనం సృష్టించిన బలగం సినిమా ఎంతమందిని ఎంత బాగా ఆకట్టుకుందో మనందరికీ తెలిసిన విషయమే. ప్రతి ఒక్కరూ ఆ ఎమోషన్ని ఎలా క్యారీ చేశారో, వాళ్ళు ఏడిస్తే ఏడ్చాం, వాళ్ళు నవ్వితే నవ్వాం, వాళ్ళు బాధపడితే బాధపడ్డాం, అంత ఇన్వాల్వ్ అయిపోయాం. సో రైట్ నో మనతో పాటు బాబా భామద్దులు ఐలయ్య గారు అండ్ నారాయణ గారు ఉన్నారు. సో ముందు ఒకరి పేరు చెప్పి వెనక ఇంకొకరు పేరు చెప్పాను, ఇక్కడేమన్నా కాంట్రవర్సీ అవుతుందేమో చూద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వాళ్ళతో మాట్లాడేద్దాం. నమస్తే ఇద్దరికి. నమస్తే అండి. సార్ ముందు మీ పేరు చెప్పాను, తర్వాత బావగారి పేరు చెప్పాను. పర్లేదు, మా బావమర్దికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. క్లైమాక్స్ సీన్ తర్వాత ఇది కలిసిపోయారా? అంతేనా? క్లైమాక్స్ అనేది కాదు, మీ ఇద్దరం ఫస్ట్ నుంచి మంచి ఫ్రెండ్స్. మేము బంధం అనే సీరియల్ చేసిన కానీ ఈటీవీ దగ్గర నుంచి మా ఇద్దరం మంచి ఫ్రెండ్స్. అక్కడ షూటింగ్ లో కూడా మంచి ర్యాపర్ ఇద్దరం. ఇద్దరం ఎప్పుడు సైలెంట్ గా పక్కన కూర్చొని హ్యాపీగా కూర్చొని వాళ్ళం. బావగారు ఉన్నారంటే షూటింగ్ వచ్చాడంటే ఆయన ఏదో దీనికి వచ్చి ఆఫీస్కి వచ్చినట్టు ఒక పేపర్ తెచ్చుకొని వస్తాడు, వచ్చి పేపర్ తీసుకుని కూర్చుంటాడు కుర్చీ తీసుకెళ్లి పక్కన. ఏంది బావగారు అంటే ఏముంది నాకు ఇచ్చాలంటాడు. నేను అందరితో మొచ్చటేసి వచ్చి ఈయన దగ్గర కూర్చుంటా. మా ఇద్దరి దగ్గరికి మళ్ళీ ఎవరు రారు, ఎందుకంటే ఆయన వయసు తగ్గట్టుగా కానీ ఆయన దగ్గర కానీ ఉంటాడు. నేను మాట అందరం కలిసి వచ్చిన తర్వాత కలిసి మళ్ళీ వెళ్ళి నేను తీసుకుంటాను. బావ మాట ఎప్పుడు రిజర్వ్డ్ ఉంటారా? ఇంట్రోవర్ట్ అయితే ఇంట్లో కూడా అంతేనండి. కొంచెం అది ఎందుకో బాగా అలవాటు అయిపోయింది. కొంచెం డిసిప్లిన్ గా సిస్టమేటిక్ గా ఉండాలని అనుకుంటాను. షూటింగ్ లో ఎంత హడావుడి ఉన్నా ఎంత హంగామా ఉన్నా కూడా నాకు పిలుపు వచ్చేంత వరకు నేను కొంచెం దూరంగానే ఉంటాను. నన్ను అర్థం చేసుకున్నారు కాబట్టి మా బావగారు కలిసి వస్తారు. సార్ బంధం అంటే ఇప్పటిదిగా సార్ ఈటీవీ 2007లో నేను అప్పుడప్పుడు అడపదడప సర్వీస్లో ఉన్నప్పుడు అడపదడప నాకు ఈటీవీ నుంచి కాల్స్ వచ్చేవి. లక్కీగా బంధం సీరియల్లో నాకు కొంచెం మంచి క్యారెక్టర్, పెద్ద క్యారెక్టర్ అంటే ఫస్ట్ అంత అనుకోలేదు. ఆ తర్వాత దాన్ని పెంచారు. సీఎం క్యారెక్టర్ నేను, డీజీపీ క్యారెక్టర్ బావగారు. ఆ విధంగా మాకు నేను ఎక్కడ ఉంటే ఆయన ఉండాల్సిందే ఉండే, ఆ విధంగా చేసాము. అది కాలక్రమేణ కొత్త ఆపేశారు దాన్ని. అప్పుడు కొంచెం తేడా వచ్చేసి ఆపేశారు. అప్పటి నుంచి మాకు పరిచయం. ఎన్నో సంవత్సరాల తర్వాత ఇద్దరు కలిసి మళ్ళీ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అందులోనూ బాబా బామర్ది అనే ఒక ప్యూర్ బాండ్ రిలేషన్తో మనకి ఇక్కడ సినిమా తీయడం జరిగింది. ఎలా అనిపించింది ఇద్దరికి ఒకేసారి మీరు మాట్లాడుకున్నారా ఈ సినిమా అవకాశం వచ్చినప్పుడు? బలగంలో నేను చేస్తున్నాను, నేను చేస్తున్నానని మా ఇద్దరికి తెలియదు. ఏంటంటే వర్క్షాప్కి వెళ్ళారు. అంటే నేను ఒక ఫ్రెండ్ దగ్గర శ్రీధర్ రెడ్డి గారు అని చెప్పి ఆయన దగ్గర ఉంటే ఆయన దగ్గర వేణు వచ్చారు. వేణు వచ్చి ఆయన చేయమంటారు. బావగారిది అంటే హిందీలో ఒక సామెత ఉందండి, లేదా తెలుగులో కూడా ఉంది, మెతుకు మెతుకు మీద వాళ్ళ పేరు రాసి ఉంటుంది అని చెప్పేసి అని. పాత్రలు కూడా పాత్ర ఒకరికి రావడము, ఆ పాత్ర అతను చేయడం అనేది కేవలం రాసి పెట్టి ఉంటేనే జరుగుతుంది. అది రాసుకునే దశలో, సినిమాలో సెలక్షన్ చేసుకునే దశలో, ఆ తర్వాత ఈవెన్ షూట్ అయిన దశలో కూడా కొన్ని సందర్భాల్లో పక్క జరిపేసి మళ్ళీ వేరే వాళ్ళని తీసుకొని షూట్ చేసినప్పుడు సందర్భాలు కూడా ఉన్నాయి. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళకు ఆ పాత్ర మీద, ఆ పాత్రకు వాళ్ళ పేరు రాసి పెట్టి ఉండడమే అదృష్టం. బావగారిది కూడా అంతే భగవత్ సంకల్పంతో వచ్చిన ఆయన ప్రయత్నాలు 30 సంవత్సరాల నుంచి దాదాపుగా నాకు తెలిసి 30-32 సంవత్సరాల నుంచి ముంబన ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన ప్రయత్నం లోపం ఏనాడు లేదు, అదృష్టం కలిసి రాలేదు. ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా కలిసి రాని అదృష్టము ఆయన విషయంలో ఈ బలగం సినిమాకి అనుకోని పరిస్థితుల్లో వచ్చింది. ఇతనికి ఆ సినిమా ఆర్టిస్టుల సెలెక్షన్స్కి ఆ సినిమా ఒకటి తీస్తున్నారని కానీ అది సెలక్షన్ జరుగుతున్నాయని కానీ ఇతనికి ఏమాత్రం తెలియదు. తను తన ఫ్రెండ్ని కలవడానికి వచ్చి అక్కడ పక్కన కూర్చున్నాడు. అప్పుడు వేణు డైరెక్టర్ గారు ఆ ఫ్రెండ్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. వేణు గారు అతన్ని బతిమాలుకుంటున్నారు, చేయండి అన్న ఈ క్యారెక్టర్ మీరు చేస్తే నాకు న్యాయం జరుగుతుంది, నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది, మీరు మీరుంటే నాకు మీ సూచనలు సలహాలు కూడా నాకు బాగా పనిచేస్తాయి, రావాలి మీరు అని చెప్పేసి అంటే, లేదా బాబు నేనే ఒక సినిమా డైరెక్షన్ చేద్దామనుకుంటున్నాను, మళ్ళీ నీకు చేస్తే నా ప్రాజెక్ట్ ఆగిపోతుంది, మళ్ళీ ఒక 6 నెలలు పడుతుంది, నేను చేయలేను, నన్ను వదిలేసి అని చెప్పేసి అన్న సందర్భంలో వేణు ఏం చేయాలని ఆలోచిస్తూ ఇటు చూసేటప్పటికీ అక్కడ ఒక శాంతి కనపడింది. అతి దీనంగా అంత జాలిగా కనిపించింది. వేణుకు కావాల్సిన క్యారెక్టర్ అది. చూసిన వెంటనే ఆ ఫోటో ఇక్కడ పడిపోయింది ఆయనకి, వేణుకి. ఆ పెద్ద ఆయన అడిగాడు, అరే వాడు ఆర్టిస్ట్ బాబు, మంచి ఆర్టిస్ట్, వాడు నంది అవార్డు గ్రహీత, కావాలంటే వాడిని తీసుకురా బాబు, నన్ను వదిలేయమని చెప్పేశారు. అంటే
ఇతనికి వచ్చిన పాత్ర అది. అందుకే ట్రై చేయాలి, అసలు ట్రై చేయాలి. ఆయనకు తెలియదు కూడా, అంతకుముందు ఇంకొక మంచి ఆర్టిస్ట్ ని, మంచి ఆర్టిస్ట్ అంటే అతను కూడా ఒక మంచి ఆర్టిస్ట్, అతను సెలెక్షన్ చేసుకున్నాడు దాదాపుగా ఒక 99% అంటే అతనికి గత్యంతరం లేక అతను సెలెక్ట్ చేసుకున్నాడు. అఫ్ కోర్స్ అతను పెద్ద నటుడు, ఒకప్పుడు సినిమా నటుడు అతను, ఒకప్పుడు సినిమా నటుడు, అద్భుతమైన నటుడు, స్టేజ్ కళాకారుడు. అటువంటి కళాకారుడు సెలెక్ట్ చేసుకున్న వేణుకి, వేణుగారికి ఇంకా మనసులో ఇంకా కొంచెం ఇంకా పర్ఫెక్షన్ కావాలని అనుకుంటున్న సందర్భంగా ఈ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే, ఆ ఫ్రెండ్ దగ్గర కాదు అనుకుంటే ఆయన అటు చూసి ఇటు చూస్తే ఈయన కనిపించాడు. అతనే జయరాం, జయరాం గారు. అప్పుడు అతన్ని ఆడిషన్కి పిలిచారు, వర్క్షాప్ చేయించారు, రిహార్సల్ చేయించారు. అప్పుడు కూడా మేము ఇప్పుడు సినిమాలో ఏవైతే క్రూషియల్ సిచ్యువేషన్స్, హార్డ్ ఫీలింగ్స్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్, ఒకరికొకరు నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే సిచ్యువేషన్స్ మేము ఆ రోజు వర్క్షాప్లో చేసాం. సో ఎలా ఫీల్ అవుతున్నారు సార్, ఇంత పెద్ద సక్సెస్, ఒక బిగ్ హిట్ వచ్చింది బలగం అనే మూవీ ద్వారా, ఎలా ఫీల్ అవుతున్నారు? ఆ బలగంతో మాకు పెద్ద బలం వచ్చింది, బలం వచ్చింది. బలగంలో సినిమాకు ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే మేడం, నేను ఇంతకుముందు డీజే టిల్లు చేశాను. ఆ డీజే టిల్లు సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వటం వల్ల నన్ను డీజే టిల్లు ఫాదర్ అని చెప్పేసి అంటున్నారు. ఇప్పటికీ ఫీల్డ్లో చాలామందికి నా పేరు మురళీధర్ గౌడ్ అని తెలియదు. ఈవెన్ నౌ షూటింగ్లో ఉంటే కూడా డీజే టిల్లు ఫాదర్ గారిని పిలవండి అని అంటున్నారు. నేను కూడా హ్యాపీ, ఎందుకంటే అది చాలా తక్కువ మందికి ఆ సర్నేమ్ వస్తుంది. ఎంతో వేల మీద లెక్క పెట్టేంత నటులు నటినట్లకే ఉన్నది అది. ఇక్కడ ఈ బలగం సినిమాకి అదేమో ఒక తరం వాళ్ళు చూశారు, ఆ సినిమాను ఒక తరం వాళ్ళు చూసి ఎంజాయ్ చేశారు. కానీ బలగం సినిమాకి వస్తే తరతరాల వాళ్ళు చూస్తున్నారు. 90 సంవత్సరాల వయసు నుంచి 10 సంవత్సరాల పిల్లల వరకు కూడా అన్ని తరాలు, దాదాపుగా ఒక 4 తరాల వ్యక్తులు ఈ రోజున మూకుమ్మడిగా కలిసి కట్టుకో చూస్తున్న సినిమా బలగం. ఆ బలగం అంత హిట్ అవ్వడానికి కారణము ప్రతి ఒక్కరిని ఆకట్టుకోవడము, ప్రతి ఇంట్లో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్, ఎవరికి వాళ్ళే ఆ సినిమాని తమకు తాము అనువయించుకుంటున్నారు, తమను తాము ఆనందపడుతున్నారు, తమను తాము అరే ఇది మా ఇంట్లో జరిగిందే కదా, మా బావుడు ఇలాగే ఉండేవాడు కదా, మా నాన్న కూడా ఇలాగే ఉండేవాడు కదా, మా తాత ఇలాగే ఉండేవాడు కదా, మా మేనత్త ఇలాగే ఉండేది కదా అనేటువంటి దానిలో అందరూ మమేకమైపోతున్నారు ఆ సినిమాలో. అది సినిమాకి వచ్చినటువంటి గొప్ప విషయం. పైగా ఈ సినిమా చూసి ఫస్ట్ సారి చూసినప్పుడు కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకున్నాడు అంటే కామన్, రెండోసారి వెళ్ళినప్పుడు కూడా కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకున్నాడు, ఆటోమేటిక్ వచ్చేస్తాను. మన నాకు తెలిసిన అతను ఒకతను బావ, మొన్న ఏమంటున్నాడు అతను సినిమాకి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత, అన్న అందరూ సినిమా చూసి ఏడుస్తారు ఏడుస్తారు అని అంటే నేను ఎక్కడ ఏడుస్తాను అని చెప్పేసి అనుకున్నా. నిజానికి అన్న, నా కూతురు పెళ్లి చేసినప్పుడు అప్పగింతల సమయంలో నా కూతుర్ని అందరికి అప్పగిస్తున్న సందర్భంగా కూడా నేను ఏడవలేదు, కన్నీళ్ళు పెట్టుకోలేదు, భరించుకున్నా. కానీ బలగం సినిమాలో నాకు ఏడో తప్పలేదు అన్న. ఇది మాత్రం నిజం సార్, ఆయన స్వానుభవం అది. కన్న కూతురు పెళ్లి చేసి అప్పగింతల సమయంలో ఎంత కఠినుడైనా ఖచ్చితంగా, ఎందుకంటే కూతురు వెళ్ళిపో ఎక్కడికి పోదు కానీ వెళ్ళిపోతుంది కదా, ఒక ఫీల్ బాధతో పడిపడి ఏడుస్తారు మేడం. అవును, అసలు మర్చిపోతాడు అంతా. నేను అసలు ఎక్కడ ఉన్నా ఏమిటన్న సంగతి మర్చిపోయి, అసలు కన్న తండ్రి, కన్యాదానం చేసిన తండ్రి బాధ అంతా ఇంత కాదు. అప్పుడు కూడా నేను ఏడవలేదన్న, కానీ బలగం సినిమా చూస్తే మాత్రం నాకు ఆగలేదన్న దుఃఖం నాకు ఆగలేదు. ఇలా కనెక్ట్ అవుతారు, 20 ఇయర్స్ దూరం ఉండి మళ్ళీ ఇప్పుడు వచ్చి అదే కోపాన్ని కంటిన్యూ చేస్తూ లాస్ట్ కలుసుకుంటాము అంటే కనెక్ట్ అవుతుంది ఆడియన్స్. కానీ మీరు గెస్ట్ చేశారా? నేను చేశాను. చేశారా? ఎందుకంటే ఈ ఊర్లలో ఇటువంటి సంఘటనలు సర్వసాధారణంగా జరుగుతుంటాయి మేడం, సర్వసాధారణంగా జరుగుతుంటాయి. మా చిన్నతనంలో మా అక్కల పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు, మా బంధువుల పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు, ఈ పెళ్లి తంతు అయిపోయిన తర్వాత అప్పగింతలకు ముందో లేకుంటే అప్పగింతల తర్వాత, అప్పగింతలకు ముందే అనుకుంటా, అయితే ఈ పెళ్లిలో అలుగుడు కార్యక్రమం అనేది ఒకటి ఉంటుంది. ముందు పెళ్లి అయిన తర్వాత, పెళ్లి తాళి కట్టేసిన తర్వాత, భోజనాలు అయిన తర్వాత, సాయంకాలానికి అప్పగింతలు, ఇంకా అమ్మాయిని వాళ్ళ అత్తగారింటికి పంపించే కార్యక్రమానికి ముందు అల్లుడు మాయమైపోతాడు. అంటే అది ఒక తంతు, వీడు మాయమైపోతాడు. మాయమైపోయి ఏం చేస్తాడంటే, వీని మనసులో ఉన్నది ఏదైతే ఉంటుందో ఆ కోరిక మామను డిమాండ్ చేస్తాడు అనమాట. అయితే వెళ్ళిపోతే ఏదో పిలవడేంటి అలగబోయిండు అంటారు, అలగబోయినా మళ్ళీ మళ్ళీ అంటే అప్పుడు 2000-3000 రూపాయలకు పెళ్ళిళ్ళు అయిపోయి అంతే. ఇంటి ముందర నాలుగు గుంజలు పాతి ఒక పందిరేసేసి ఆయన డమ్ డమ్
చెప్పించి పని అయిపోతుండే. అది కూడా ఎప్పుడు రాత్రి 1 గంటకు మేము అప్పుడు పండుకొనే ఉంటుండేవి. పొద్దున్న లేచేటప్పటికీ అక్కకు మెట్టెలు ఆ తాళి వేన పడితేనే విచిత్రంగా అనిపిస్తుండే మాకు. అయితే ఎడబోయిన వీడు అంటే అలగబోయినంటే మళ్ళీ ఏం తంట తెస్తాడు, మళ్ళీ ఏం అడుగుతాడు, మళ్ళీ 10-20 రూపాయలకు ఎసరు పెట్టిండని అనుకుదురు. 10-20 రూపాయలు అదే ఆ టైంలో కనుక్కొని రాకపోండి మరి ఏంటంటే లేదు నేను చెప్పాను ఆయన రావాలి అంటాడు. ఎవరు మామ రావాలి, మామనే చెప్పాలి అని చెప్పేది. పోతుండే నేను మామ అయితే ఏందా మరి మళ్ళీ ఇంకేంది నువ్వు అడిగినాయని ఇచ్చినాం కదా రారాదు అంటే లేదు నాకు గడియారం కావాలంటాడు. గడియారమ్మా గడియారం 90 రూపాయలు ఉండేది అప్పుడు గడియారం 90 రూపాయలు అంటే నీ గుండెలో రాయబడినట్టే. అప్పుడు హెన్రీ శాండర్స్ అవి వాచెస్ ఉండేవి మరి అప్పుడు ఆ జమానాలో. గడియారం అంటే నీకు కొరి అన్ని ఇచ్చిన కదా మళ్ళీ ఇప్పుడు గడియారం అంటే నేను అడిగి తీసుకెళ్ళి ఇప్పటికీ నాకు 1000-1500 రూపాయలు అప్ప అయిపోయింది నేను చేయను అని అంటే అతన్ని దీపావళికి పెడతా అని చెప్పేసి అని ఒక మాట ఇచ్చి అతను ఒక మెట్టు దిగి కిందికి వచ్చేవాడు. ఇటువంటి అలగడాలు సహజం సహజం. పండక్కి పిలిచినా మర్యాద చేయకపోయినా బెట్టు చేయడం ఆ బెట్టు చేయడం అలగటం. అతను పండక్కి పిలవకపోయినా వీళ్ళ ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరిగితే ఈ దానికి ఎందుకు పిలిచుడు అని చెప్పేసి అనుకుంటే నన్ను మీ అమ్మే మీ నాయన వీలులేదు నన్ను పండుగకి వెళ్ళలేదు ఘీ మాత్రం మర్యాద తెలియదా వాడు వస్తే వానికి మర్యాద వానికి మటన్ తేవాలి కళ్ళు తేవాలి లేకుంటే ఇంత తాగేదింటే అది తెచ్చి పెట్టాలి ఇవన్నీ మహారాజును చూసుకున్నట్టు చూసుకోవాలి వాడు ఎందుకు వానికిరాడు మరి 5 పైసలకు వానికిరాడు వాడు వానికి మహారాజును చూసుకొని చూసుకోవాలి అంత మర్యాద చేసి పెడితే కానీ కుదరదు. అటువంటివి ఉన్నాయి మేడం అవి కాబట్టి ఇవి ఇవి పెద్ద ఇష్యూస్ కావు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఇంత ఆకట్టుకోవడానికి కూడా కారణం ఏంటంటే ఇటువంటి సంఘటనలు వాళ్ళు పునరావృతం చేసుకుంటున్నారు మళ్ళీ పునశ్చరణ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉంటూ ఉంటాయి కాబట్టి ఒకసారి రివైండ్ అవుతున్నది వాళ్ళ వాళ్ళ గతంలోకి. నిన్ననే మా మరదల వారస ఒక ఆవిడ ఫోన్ చేశారు, బావా నువ్వు అసలు నిన్ను చూస్తుంటే నాకు సినిమాలు చూసినట్టు లేదు బావా, నిజంగానే నిన్ను చూసినట్టు అనిపిస్తుంది, నువ్వు నల్లిబొక్క కోసం కొట్టడం అదంతా యాక్టింగ్ లాగా అనుకున్నా కూడా మాకు చాలా ఇంప్రెస్ అయింది బావా, చాలా బాగా చేసింది మీరు సినిమా అని చెప్పి ఆ విధంగా వాళ్ళకు వాళ్ళ సొంత ఫీలింగ్స్ను అన్వయించుకొని చేసుకుంటున్నారు. అందుకే ఆ సినిమా అంత హిట్ అయింది. చెప్పండి సార్ నాకు ఏంటంటే ఇన్ని సీన్స్ జరిగాయి ఈ సినిమా మొత్తంలో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కనెక్ట్ అవుతుంది, మీ లైఫ్ లో ఇలాంటి సీన్ ఏదైనా ఒకటి ఉండిందా? రాలేదు ఇలాంటిది ఎప్పుడు. అసలు నల్లి బొక్క దగ్గర నుంచి కొట్టుకుంటారని నాకు తెలియదు. మనం ఆంధ్ర కాబట్టి చూసిన తర్వాత నేను అప్పుడు డైరెక్ట్ గారిని కూడా అడిగాను ఏంటి వేయడం ఎట్లా ఉందంటే నా రక్తాలు వచ్చినట్టు కొట్టుకుంటారు సంబంధాలు విడిపోతారు అది ఇదని చెప్పన్నాను. అవునా అని చెప్పానే అప్పుడు అదొక ఫీల్ అయినా అంటే నాకు అంత ఆశ్చర్యంగానే ఉండదు. కాస్త కల్చర్ డిఫరెన్స్ అనిపించి ఉంటుంది. పైగా పేర్లు కూడా కొమరయ్య ఐలయ్య సాయిలు మొగలి పోసావు అంటే ఈ పేర్లు కూడా నేను ఎప్పుడు యాక్చువల్గా నేను వెళ్ళలేదు ఎందుకంటే. కానీ మీరు తెలంగాణ కొడుకులాగే ఉన్నారండి అంత చక్కగా. ఇక ఈ క్యారెక్టర్ అవడం కాదు నిజంగానే తెలంగాణ అనుకోండి. నేను ఇప్పుడు నాకేంటంటే అంత కొత్తగానే ఉంది నేను ఆ కొత్తదనంలోనే ఓ ఇట్లా ఉండదా అని చెప్పి నేను ఈ తెలంగాణ సంస్కృతిని మొత్తం నేను చూసి ఆనందిస్తున్నాను కానీ నాకు ఇలాంటివి జరిగినాయి ఎప్పుడు లేవు. కానీ ఇంకోటి కూడా 3 వద్దులు 5 వద్దులు ఇలా మటన్లు పెట్టడాలు ఉంటాయా చనిపోతే? మనలో ఉంటాయి. మనలో ఏంటంటే చిన్నదినం అంటాం, చిన్నదినం అంటాం 5 రోజులు ఆడపిల్లలు చేయాలి కదా అంటాం. బట్ ఇక్కడ 5 వద్దులు 3 వద్దులు అనేది ఇలాగ అంటారు. సేమ్ ఇక్కడ ఈ సినిమా కూడా తెలంగాణ యాస ఉందే కానీ సంస్కృతి కానీ ఆ సాంప్రదాయం. 5 వద్దులు అంటే ఏంటి? 5 వద్దులు అంటే ఏంటి చెప్పండి? 5 పొద్దులు. ఐదు పొద్దులు అంటే 5 రోజులు, 3 వద్దులు అంటే 3 పొద్దులు 3 రోజులు. అంతే తప్ప అంటే చిన్న కర్మ పెద్ద కర్మ ఇప్పుడు చిన్న కర్మ దశ దిన కర్మ పెద్ద పద కర్మ చేసేది అది. 5 వద్దులు అనేది ఆడపిల్లలు కంపల్సరీ పెట్టుకుంటారు. ఆడపిల్లలు బంతిరా అంటారు. పిట్ట ముట్టుడు అనేది ఎప్పుడైనా జరిగిందా సార్? ఇవ్వాల్సిందే కదా, ప్రతి చావుకు పిట్ట ముట్టవలసిందే కదా. అంటే ముట్టకపోవడం, ముట్టకపోవడం చాలా మంది జరుగుతుంది. పిట్ట ముట్ట రాదు అంటే దీంట్లో కూడా నిజంగా అంటే మనం ఏది నమ్మినా నమ్మకమైనా దైవం ఉన్నది దైవుడు ఉన్నది అని చెప్పేసి నమ్మడానికి ఇదే సాక్ష్యం. పిట్ట ముట్టడం అనేది కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు అక్కడ అన్ని సరిదేసి మీరు ఒక అడుగు వెనక్కి వేశారు లేదో వచ్చి టక్కుని ముట్టుకొని వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది. అవును కొన్ని కొన్ని సందర్భాల్లో మనం బయటకు వచ్చేసి చుట్టుపక్కల చూస్తే ఒక పిట్ట కాదు కదా అసలు ఏం కనపడదు. ఆ తర్వాత మళ్ళీ ఇంకెవరి మీద ఇతనికి ప్రేమ ఉందో పిలవండి అని చెప్పేసి అరే లేడు కదా మనం లేడు కదా మనం పిలుస్తాను అంటారు. ఏమంటే బిడ్డ మీద ప్రేమ ఉందో బిడ్డ మీద అంటారు. తర్వాత వీడు కొడుకు ఆడనే ఉన్నాడు అరే మంచిగా మొక్కు పోరా పోయి
మీ నాయన నీవేనా బెంగ పెట్టుకున్నావు అని చెప్పి మొక్కు పోరంటే మళ్ళీ వీడొస్తాడు, మళ్ళీ రెండోసారి పెడతాడు. అయినా ముట్టకపోతే అంటే తన ఆత్మ శాంతించలేదు కాబట్టి, ఆ కాకి రూపంలో తన ఆత్మ రావడానికి సిద్ధపడతలేదు కాబట్టి, ఇంకా అసంతృప్తి మిగిలినది కాబట్టి, ఇప్పుడు మనం ఏం చేయలేం కాబట్టి అది తీసుకెళ్ళి చెరువులో వేయండి, చెరువులో వేయండి అంటారు. చెరువులో ఎందుకంటే అది పారే చెరువు కూడా కాదు, నదిలో నదిలో వేయడంటే అది పారేది కాబట్టి అలా పోతుందండి. లేకుంటే ఇప్పుడు ఫస్ట్ కాకి ముట్టలేదు అనుకోండి, కాకి ముట్టకపోతే కుక్కను తెస్తారు బావా, కుక్కను తీసుకొస్తారు, కుక్కను తీసుకొస్తారండి. కుక్కను తీసుకొస్తే మీరు ఇంట్లో ఉన్నప్పుడు కుక్కను ఇట్లా బిస్కెట్ వేస్తే వచ్చి దగ్గరికి తినేది, అక్కడికి వచ్చిన తర్వాత పారిపోతుంది, ఆయన దగ్గరికి రాలేదు. అది ఎంత నిజంగా అది బిలీవబుల్. మీరు దాన్ని పట్టుకొని వచ్చినా కూడా, బండి మీద వేసుకొని పట్టుకొని వచ్చి తీసుకొచ్చి అక్కడ పెట్టేసి దాన్ని ముందర తీసుకుపోయి ఇస్తరాక ముందర పెట్టినా కూడా షీ నెవర్ టచ్. ఆశ్చర్యం. అదే అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత ఇంకో మెట్టు ఉన్నది, ఆవుని తీసుకొస్తారు. ఆవును తీసుకొస్తారు, ఆవును తీసుకొచ్చి ఆవును పెడితే కూడా ఆవు కూడా ముందు మీరు మూతి దగ్గర తీసుకుపోయి పెట్టినా, లేకుంటే విస్తర తీసుకొచ్చి మూతిలో కుక్కినా టచ్ చేయదు. అప్పుడు తప్పని పరిస్థితుల్లో తీసుకెళ్ళి పారే నదిలో వేసేస్తారు. అంటే గత్యంతరం లేక కాబట్టి కాకి ముట్టడం అనేది అత్యవసరమైనటువంటి పరిస్థితి. అంటే ఊరు వాళ్ళకి అందరికీ కూడా, బంధువులకు అందరికీ కూడా, తన బలగానికి అందరికీ కూడా తృప్తిగా వెళ్ళిపోయింది ఇతను ఆత్మ అని చెప్పడం, కాకి ముట్టడం. ఆ క్లైమాక్స్ ఈ సీన్లో పాటలు చూసారా, అట్లా ఒక్కసారిగా మెల్ట్ అయిపోయింది హార్ట్ అంతా కూడా. ఒక్కొక్క పేర్లు తీసుకొని వాడుతున్న విధానం ఎలా అనిపించింది సార్ మీకు ఆ సీన్? అదే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఒగ్గు కథ అని ఒకళ్ళ ముందు చనిపోయారు బుర్ర కథలు అని అంటుంటారు, బుర్ర కథ హరికథలు ఇలాగుంటాయి. ఒగ్గు కథ అనేది ఎవరైనా చనిపోయినప్పుడు ఆ తెల్లవారు మేలుకొని ఉండటం కోసం వాళ్ళ కోసం పెట్టేవాళ్ళంట, పెట్టి వాళ్ళ పేర్లు అవన్నీ పెట్టి వాళ్ళకి ఇంట్లో ఎవరు అన్నారా అన్నీ తెలియజేసేవాళ్ళంట. ఇలాగ ఈ ఉన్న కథలు ఉన్నాయని కూడా ఇది కూడా తెలియదు, ఇది కూడా డైరెక్ట్ గారు చెప్పారు. అంతే, ఎందుకంటే మనం చనిపోయినప్పుడు సాడ్గానే ఉంటాం మామూలుగా ఇంట్లోనే, ఏ ఇప్పుడేంటి రారి కథ బుర్ర కథలు అనేది ఎలా అంటాం అని. కాకపోతే ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఆ కుటుంబం గురించి అందరికీ తెలియజేయడం కోసం ఆ పాటలు ఉంటాయండి. అది నాకు డైరెక్ట్ గారు చెప్పారు. ఈ క్లైమాక్స్లో అనేది కూడా ఇలాంటి పాట ఉంది, క్లైమాక్స్లో ఆయన సినిమాటిక్ ఆయన చేశారు కానీ అసలు ఇలాంటి బుర్రజంగాలు కానీ ఉంటాయని కూడా. సో హరికథ బుర్రకథ ఇక్కడ కథ ఇది అంతే తేడా. కర్మకి హరికథలు బుర్రకథలు చెప్పేస్తుంటారు మామూలుగా కొంతమంది అప్పట్లో, ఇప్పుడు కాదు. అది అది కూడా ఎప్పుడు జరుగుతుంది అని అంటే, ఈరోజు ఒక మనిషి చనిపోతే దహన సంస్కారం రేపటికి వాయిదా పడితే ఈరోజు నైట్ అంతా మనం జాగరణ చేయాలి కాబట్టి శవాన్ని వదిలేసి ఎక్కడి వాళ్ళు అక్కడ పోకుండా ఉండడం కోసం, అందరినీ ఆ శవం చుట్టూతా పెట్టడం కోసమే ఈ ఒక సాంస్కృతిక కార్యక్రమం అది. ఇవన్నీ కూడా అదొక అదొక కళారూపం. అది ఒగ్గు కథ అనొచ్చు, లేకుంటే బుర్ర కథలు హరికథలు పెట్టారు మేడం, బుర్ర కథ హరికథలు ఉండవు. ఈ ఒగ్గు కథలు బుడగజంగాల కథలే ఉంటాయి. బెస్ట్ సీన్ మీ ఇద్దరికి నచ్చిన సీన్ ఏంటి సినిమాలో? అంటే ప్రతి సీన్ కూడా రిలేటెడ్ టు స్టోరీయే. నచ్చిన సీన్ అంటే ఏం లేదు, అన్ని సీన్లు నచ్చినాయి. సరే ఇంట్రెస్టెడ్ సీన్ అంటే అన్ని మేము దాదాపుగా ఇద్దరము ఫ్లాష్ బ్యాక్లో తప్ప, ఫ్లాష్ బ్యాక్లో అది కూడా బోరింగ్ చేసేటప్పుడే తప్ప, మిగతా అంతా మా ఇద్దరి మధ్య రైవల్ ఇది అంతే. రేపు ఒక కిలో నల్లి బొక్కలు తెస్తా తీ, అన్ని నువ్వే తిందు తీ అన్నాడు. అంటే నేనేమన్నా నీ ఇంటికి నల్లి బొక్కల కోసం వచ్చినా, నీకు బొక్కలు తింటాను, బొక్కలు తినడంలో కనిపిస్తున్నాను, మేమిద్దరం అనుకుంటుంటే అప్పుడు ఈయన ఉండి ఎందుకు బాబా గత సీరియస్ ఇతరులు కాగితానికి, నేను నా లోపల నేను రగిలిపోతున్నా, ఆయన అమాయకత్వంతో అతను ఉన్నాడు. అంటే సిచ్యువేషన్స్ ఇట్లా జరుగుతాయి మేడం. అవును, లేచిన తర్వాత కూడా ఆయన అరే ఎందుకు ఇట్లా లేదు, ఏంది ఇంత పెద్ద సీరియస్ అవుతున్నాడు ఎందుకు ఈయన అని ఆయన అనుకుంటున్నాడు. ఆయన ఇంకప్పటికి తెలియదు ఆయనకు, తెలియలేదు. భార్య ఉండి ఎందుకు ఈత దానికి రెచ్చిపోతున్నావు అని ఆమె అంటది. అంటే రెచ్చిపోకుండా మన నీకు వాడికంటే తెలియకపోయి తెలివి నీకు లేదు రాయ తెలివి అని నేను అంటాను. అల్లరింది చేస్తున్నావు అంటే అల్లరింది చేస్తున్నాడు కొడతా. ఎప్పుడైతే చెల్లిని కొట్టడం, కొట్టినప్పుడు ఈయన కోపం వస్తుంది. అక్కడ వీడు భావాన్ని లెక్క చేయలేదు, నా చెల్లెల్ని కొడతారా, వాడు ఎవడైతే ఏముందని చెప్పి నచ్చాడు ఈయన పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇంటికి పిలిచిన నన్ను మర్యాద చేయకపోగా నన్ను నెట్టుడతాడా అని చెప్పేసి నాకు కోపం వచ్చింది. ఇక్కడ నల్లిపొక్క కోసం వచ్చింది కాదు, చెల్లిని కొట్టినందుకు ఆయన కోపము. మర్యాద ఇంత అమర్యాదకంగా ప్రవర్తించడమే కాకుండా నా భార్య నన్ను కొట్టుకుంటే వీడేవాడు, నేను ఆలోచించాలి కదా. ఇప్పుడు వాడు నాకు పిల్లనిచ్చిన తర్వాత, వాళ్ళ చెల్లెని నాకు ఇచ్చిన తర్వాత భార్య నా హక్కు నా సొంతం, నేను ఆమెను కొట్టుకుంటా తిట్టుకుంటా చంపుకుంటా వీడేవాడు నాకు అనిపిస్తుంది కదా. అవన్నీ జరుగుతున్నాయి అక్కడ, ఇవన్నీ ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. నల్లిబొక్క కోసం వచ్చింది కాదు. ఇప్పటి వరకు మేము కూడా అనుకుంది ఒక నల్లిబొక్క కోసం 20 సంవత్సరాలు దూరం అవ్వడం ఏంటి అన్న ఆలోచన మాకు కూడా. ఇది కూడా రీజనే, ఐ మీన్ ఇది కూడా ఒక పాయింటే. రీజన్ చిన్నది కావచ్చు, పంతం అనేది పెరిగితే
వ్యక్తుల మధ్య తరతరాలు కొట్లాట ఉంటాయి మేడం. మా మీ అంటే మా మీ అని కాదు కానీ కొన్ని కొన్ని కుటుంబాల్లో తరతరాలు, పూర్వం ఎప్పుడు మా తాత వాళ్ళ తాత మాట, ఆ తాత పిల్లలు ఈ తాత పిల్లలు అన్నదమ్ములే, ఆ తాతకు ఈ తాతకు గొడవలేని అని చెప్పేసి వాళ్ళు వీళ్ళు మాట్లాడుకోకుండా తరాలు మార్చి తరాలు గడిచిపోయిన రోజులు కూడా ఉన్నాయి. అలాగా 20 సంవత్సరాలు కాదు జీవితాంతం ఉంటారు. ఇప్పుడు మా దాంట్లో కూడా ఉంది, మా అమ్మ పిల్లలు అమ్మగా అమ్మ చెల్లెలు అప్ప చెల్లెలు పిల్లలు ఉంటారు, అక్క చెల్లెలు పిల్లలు అట్లాగా అలాగ కూడా విడిపోయారు. ప్రతి కుటుంబంలో ఉంటాయి. ఇక్కడ ఏంటంటే పిన్నాడ చిన్న ఈగో అది ఒక్కటి తగ్గితే కలిసి ఉండదు, అది పోయిన కాలం తిరిగి రాదు కదా. చెప్పొచ్చు లేదా, ఈ సినిమాలు అదే చూపించారు కదా బలంగా ఉండాలి. చెప్పొచ్చు లేదా, ఈ సందర్భంగా నేను కూడా నా పర్సనల్ విషయం చెప్పాలి. ఈ టాపిక్ మీరు తీశారు కాబట్టి మా పెద్దనాన్న పిల్లలకి మాకు ఇప్పటికి సంబంధాలు లేవు. స్టిల్ ఇప్పటికి ఈ రోజుకి మేమెంత చేరువైనా వాళ్ళు కారణం ఏందో తెలియదు, మేమేదో వాళ్ళను ఇబ్బంది పెట్టినట్టుగా వాళ్ళు అనుకొని అసలు మాటలు లేవు. ఎప్పుడన్నా కలుసుకుంటే ఒక ఫ్రెండ్లీగా కలుసుకోవడమే తప్ప అసలు మా లోపల ఆత్మీయత లేనండి. బాండ్ అది మా అది చూడండి అలా ఉన్నది. అది మా వాళ్ళ పెళ్ళిళ్ళకి మేము వెళ్ళడము, మా పెళ్ళిళ్ళకి వాళ్ళు రారు, వాళ్ళ పిల్లలు ఏం చేస్తారో తెలియదు, మా పిల్లలు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. ఇది పరిస్థితి ఈ రోజుకి. సినిమా కథ కాదు, మా జీవితం రియల్. ఓ ఈ పెళ్ళిళ్ళని పేరెంటాలని అందరూ కలిసి ఉండేది, అది లేదు ఇప్పుడు. వీళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు మురళీగారు గారు చెప్పే ఫ్యామిలీ గురించి ఇన్ని రోజులు ఆ గ్యాప్ ఉంది కదా, పోయిన కాలం తిరిగి వచ్చిద్దా, ఆనందం తిరిగి వచ్చింది. ఎన్ని పండగలు అయి ఉంటాయి, ఎన్ని పెళ్ళిళ్ళు అయి ఉంటాయి, ఎన్ని ఎన్ని మిస్ అవుతున్నాం, మిస్ అవుతున్నారు. ఇప్పుడు బలగం సినిమా చూసి ఫీల్ అవ్వండి. ఒక అడుగు తగ్గినంత మాత్రం లేదు. ఒక ఫ్రెండ్కి గబుకుని చెప్తే సారీరా సారీరా అని చెప్తాం, ఇళ్లలో అన్నదమ్ములకి కలిసి ఒక కడుపున పుట్టి అనేది నేనే సాక్ష్యం, నేనే సాక్ష్యం, వ్యక్తిగతంగా నేనే సాక్ష్యం. ఇది ఇంటర్వ్యూ కాకుండా ఒక సినిమాకు సంబంధించిన విషయం కాకుండా నాకు జరుగుతున్న అనుభవమే నేను అనుక్షణం నాకు అది గుర్తొస్తే నాకు చాలా బాధ చేస్తుంది. మా పెద్దనాన్న మా పెద్దమ్మే ఎవరు కాదు, మా నాన్నగారు సొంత అన్నగారు మా పెద్దమ్మగారు ఆ కూడా 40 సంవత్సరాల నుంచి నడుస్తున్నది, నా పెళ్లికి పూర్వం నుంచి నడుస్తుంది. ఎప్పుడు ట్రై చేయలేదా సార్? మేము ఎన్నోసార్లు ట్రై చేశాం మేడం. అంటే వాళ్ళకి వాళ్ళు ఎందుకు అంతగా హర్ట్ అయ్యి ఉన్నారో రీజన్ కూడా తెలియదు, కానీ మరి పెద్ద సాధ్యం పెద్ద మేము సరే కాదు. కానీ ఎంత కలిసి ఉందాం అనుకుని ఎంత దగ్గరికి వెళ్ళినా కూడా మమ్మల్ని దూరం చేయడమే తప్ప వాళ్ళు రియలైజ్ అయింది ఏనాడు లేదు. ఇంకా మేము రియలైజ్ అవుతున్నాం, వాళ్ళు ఎంత అవమానపరిచినట్టు చేసినా సరిపెట్టుకుని మేము వెళ్తున్నాం. మా కుటుంబం నేనే కాదు, మా కుటుంబం మా అన్నదమ్ములు మా అందరం మేము వెళ్తాం. కాంప్రమైజ్ బట్ దే వాంట్ కాంప్రమైజ్. ఏదైనా దేనైనా కారణం నిర్ణయించాల్సింది మనం. వాళ్ళలో ఒక ఆలోచన రావాలన్నా కూడా ఏదో ఒకటి జరగాలి, జరిగితేనే ఆలోచన రాదు. మనం చెప్పినంత మాత్రం కూడా లేదు బావా, అది కూడా లేదు, లేదు బావా అది కూడా లేదు. ఏది జరిగినా రాదు, లేదు లేదు రాదు, చూడు మంచి జరుగుతుంది సార్, మంచి వాళ్ళకి ఎప్పుడు. అసలు నేను ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాను, మా అక్కను మా అక్క ఏదైతే ఉన్నదో ఇప్పుడు మా పెద్దనాన్న గారి కూతురు నా సొంత అక్కనే భావిస్తున్నాను, కానీ ఆమె లోపల ఆ స్పందన లేదు. నాకు నేను ఆమెను ఎంత ప్రేమిస్తానో ఎంత ఆమె ఎంత ఇష్టపడతానో ఆమె ఎంతసేపు మురళి అని అంటేదే తప్ప ఒక్కనాడు కూడా ఆమె లేదు. మరి నేను ఇట్లా సినిమా చేస్తున్నారే మురళి బాగా చేస్తున్నా మీరు మంచి అని అంటేదే తప్ప ఒకనాడు ఆమె పిలిచింది లేదు, మనం ఇంటికి వెళ్ళింది లేదు. వస్తుంది ఇప్పుడు ఆ టైం వచ్చింది, ఎందుకంటే ఒక సినిమా ద్వారా అందరికీ తెలియజేశారు మోరల్ ఏంటి అనేది తెలిసింది. ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే మనుషులు ఉన్నప్పుడు మాత్రమే బంధాలు అనేవి మనం పెంచుకుంటూ పోవాలనేది ఒక మోరల్ అయితే వచ్చింది ఈ సినిమా నుంచి, రాలేదా? ఎంతమంది రియలైజ్ అయ్యి ఉంటారు? సేమ్ నీలాగా నాదే ఉంది, కానీ నువ్వు మొత్తం చెప్పేసావు కాబట్టి ఊరుకున్నా. సేమ్ ఉంది, అంతే ఉన్నాయి. ఒక కడుపులోనే పుట్టాం, ఒక కడుపులో నుంచి వచ్చాం, అన్నదమ్ములే. ఇప్పుడు వేరే వాళ్ళనే తోబుట్టులుగా రారు బయట కదా, భార్య వచ్చింది పిల్లలు వస్తారు ఇంకోటి అన్నీ వస్తాయి, తోబుట్టులు రారు. బ్లడ్ రిలేషన్ బ్లడ్ రిలేషన్ ఇవన్నీ ఉంటాయి. చచ్చిపోయిన తర్వాత ఫోటోకి దండం పెట్టి దానికి పూలమాల వేసి దండం పెట్టి కూడా ఉపయోగం లేదు. ఇప్పుడు నాకు బలగం, ఇప్పుడు నాకు బలగం ఎక్కడ లేదు మేడం, అదే కదా బలగము. వాళ్ళు మేము కలిస్తేనే బలగము, ఇప్పుడు బలగమే లేకుండా అయిపోతున్నది. అందుకే ఈ సినిమా అంతగా ఆకట్టుకున్నది. మనం ఏం మిస్ అవుతున్నాము అనే దాన్నే ఈ బలగం చూపించింది. ఇప్పుడు ఇంకోటి ఈ రోజున ఒకప్పుడు 40-50 సంవత్సరాల క్రితము ఒక లవకుశనో మాయాబజారో శ్రీకృష్ణార్జున యుద్ధమో వెంకటేశ్వర మాత్యమో వస్తే ట్రక్ మన బళ్ళలో సెంటర్లకు వచ్చి సినిమాలు చూసేవాళ్ళు. ఈ రోజున ట్రెండ్ మారిపోయి ఊర్లలో పెద్ద తెరలు కట్టి ఊరందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టేసి రచ్చబండ దగ్గర కూర్చోబెట్టేసి సినిమా వేసి చూపిస్తున్నారు. మీరు కొన్ని క్లిప్పింగ్స్ వచ్చినాయి, క్లిప్పింగ్స్ వచ్చి చూడండి మేడం ఎంత డిసిప్లిన్తో కూర్చుంటున్నారంటే వరుసగా కూర్చుంటున్నారు ఒక్కరు లేవకుండా.
గుడ్ థింగ్, చాలా గుడ్ థింగ్. మీకు మేము క్లిప్సింగ్ పెడతాం చూడండి, అద్భుతము ఆశ్చర్యం. దీనికి ఈ బలగానికి ఉన్నటువంటి బలము అంతటి పవర్ ను చూడండి. సంబంధాలు ఉన్నాయి భగవంతుడు, ఎందుకంటే రియలైజ్ అవుతున్నారు ఇప్పటికే వాడు కాడ సినిమా చూసి వచ్చి మా పెద్దనాన్నతో మాట్లాడతాం, మా అన్నయ్యతో మాట్లాడతాం, మా అక్కతో మాట్లాడుతున్నాను. కార్టూన్స్ వస్తున్నాయి ఇప్పుడు. మొన్న ఒక కార్టూన్ చూసిన, ఒక పిల్లవాడు సాష్టాంగ పడిపోయాడు తల్లిదండ్రుల మీద, అమ్మ నాన్న మిమ్మల్ని వృద్ధాశ్రమం నుంచి తీసుకొస్తానన్న, దయచేసి రండి నాన్న అంటున్నాడు. అంటే పక్కకున్నోళ్ళు ఇద్దరు అనుకుంటారు, వీడు నిన్ననే బలగం సినిమా చూసి వచ్చినట్టు. మీమ్స్ అన్ని పేజెస్ అన్ని ఇవాళ ఒకటి వచ్చింది సేమ్. ఏమైనా మీ ఇంట్లో వాడు మొత్తానికి మీ ఊర్లో వాడికి ఒక్కసారి బలగం సినిమా ఏదన్నా చూడ వరదల్లాగా ఎట్లా వెళ్ళిపోతున్నాయి చూస్తున్నారు టెర్రస్ మీద. హెల్ప్ చేస్తున్నాయి దానికి, ఇంకా హిట్ అవ్వడానికి హెల్ప్ చేస్తున్నాయి. కానీ మంచి ఆనందాన్ని ఇచ్చింది అనుకుంటా మీకు ఈ మూవీ? నా డెఫినెట్గా మేడం, ఎందుకంటే నా దృష్టిలో ఇట్ ఈస్ లాటరీ అంటే అంతే, పోయించడం పొద్దునే నీకు దేవుడు తలుపు లక్కీ లాటరీ డెఫినెట్గా నీ కోరికలు అనేది నెరవేర్తున్నాయి అని చెప్పి అనే దేవుడు ఒకసారి కనబడేట్లేదు. అలాంటి వారం ఇది నాకు ఊహించలా, క్యారెక్టర్ కోసం ట్రై చేయలేదు, వచ్చిందని అనుకోలేదు, సినిమా ఎంత సక్సెస్ అయిందని అనుకోలేదు, మనం ఎంతవరకు చేసాం జనాలు ఏమున్నారు అంతవరకు, బట్ అనుకోని రెస్పాన్స్ కదా. యాజ్ ఏ ఆడియన్ గా మీరు చెప్పండి, ఈ మధ్య కాలంలో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? బలగమే మేడం, నేచురల్. ఎందుకంటే బలగం ఎందుకు నచ్చు, మాకు పర్టికులర్గా మాకు నాకు ఎందుకు నచ్చుతుంది అని అంటే, కుటుంబ సమేతంగా చూడవలసిన సినిమాలు రావాల్సిన పరిస్థితి ఇది. ఆ సందర్భంగా బలగం అలాగా కలిపింది. మిగతా ఏ సినిమాలు కూడా మనము ఏ వర్గానికో ఏ తరానికో నచ్చుతుంది తప్ప, కుటుంబం మొత్తానికి నచ్చిన సినిమా ఇది ఒకటి. ఇది గత ఒక 40 సంవత్సరాల క్రితం ఇటువంటి జరిగేది, 40 సంవత్సరాల తర్వాత 50 సంవత్సరాల తర్వాత ఈ రోజున జరుగుతున్నది. కాబట్టి ఇటువంటి కథాంశం ఉన్నటువంటి సినిమాలు ఇంకా ముందు ముందు వస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. కథలు లేవని మనం కాదు, కథ మీద దృష్టి పెట్టి ఒక సరైనటువంటి కథను మంచి సన్నివేశాలతో సందర్భాలతో పెట్టుకుంటే ఖచ్చితంగా మాలాంటి వాళ్ళకి కొంచెం ఆసర కూడా దొరుకుతుంది. ఇప్పుడు వరకు కూడా ఎవరి నోట ఇంతమంది చూసారు కదా, నెగిటివ్ అనేది రాలేదు. సినిమా బాగుంది, చాలా బాగుంది, మానవ ఎవరు బాగలేదని ఒక్కరు చెప్పలేదు. సింగిల్ పర్సన్ అర్థం ఉండదు కదా సార్ బాగలేదని చెప్తే, బాగున్న సినిమాని కూడా అసలు చెప్పడానికి కూడా వాళ్ళకి రావు కదా. కోట్లాది మంది ఏకాభిప్రాయం ఒకటి, కోట్లాది మంది ఏకాభిప్రాయం సింగిల్ పర్సన్ కూడా ఈరోజు బాగలేదని చెప్పడానికి లేడు అని అంటే, ఆ సినిమా ఎంత ఉన్నతమైంది, అందరి మనసుల్లో ఎంత బాగా నిలిచిపోయింది. దిల్రాజు గారి బ్యానర్ లో ఒక శిఖరం లాంటిది సినిమా, దిల్రాజు గారు వాళ్ళ పిల్లలు అర్షిత్ రెడ్డి వాళ్ళ మొదటి సినిమా ఇది, మొదటి సినిమా టాప్ లెవెల్లో ఉందంటే వాళ్ళు ఈ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. దీని వెనుక ఎప్పటికప్పుడు కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ నడిపిస్తున్న వ్యక్తి ఇంకొకరు ఉన్నారు, నరసింహారెడ్డి గారు. ఎవరు? రెడ్డి వాళ్ళ ఫాదర్. ఒకసారి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ వాళ్ళు గైడ్ చేశారు ఆయన, వాట్ టు డూ, దానికి ఏమేమి మెరుగులు కావాలి, ఏ విధంగా చేయాలి, ఏవి హార్ట్ టీచింగ్ సీన్స్ ఉన్నాయని ఆయన కొంచెం ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు ఏం లేవు, కొన్ని బెటర్మెంట్స్ మార్పులు ఇంప్రూవేషన్ చేయడం, ఇంకా కొంచెం ఇక్కడ ఇది ఇది బాగుంటుంది, ఇది బాగుంది, ఇది నీకు కొంచెం లాగండి, ఈ విధంగా చెప్పడం కూడా దానికి హెల్ప్ఫుల్ అయ్యింది. ఏమో మరి అడిగారు బావా, బలగం టూ ఉంటే క్యారెక్టర్స్ ఉంటాయి ఉండేవి కదా. అదే డెఫినెట్ గా, ఎందుకంటే బలగం టూ కి కూడా ఏదో కథలో ఉన్నప్పుడు, ఇప్పుడు డిజిట్ ఐలేకో దండేసిన అనుకో ఏం చేస్తాం, నారాయణకో దండేసిన అనుకో లేకుంటే మా ఇద్దరు జాయింట్ ఫోటో ఇప్పుడు మీరు తీసి పెట్టండి. ఇప్పుడు బాగా అన్నట్టు చేయగలరు అనుకోండి, అందరూ ఎప్పుడు రేపే అన్న చేస్తున్నప్పుడు మా ఇద్దరికి జాయింట్ ఫోటో వేయచ్చు, జాయింట్ ఫోటో తీసి పెట్టుకోండి, మా ఇద్దరు దండి వేయచ్చు, బాబామర్లు అప్పుడు ఉన్నారని. నేను ఈ సందర్భంగా మొత్తం చెప్పేదాన్ని, అంటే బావ వస్తే నల్లి బొక్కలు పెట్టండి, ప్యాంట్ చొక్కాలు కానీ ఏమి వద్ద, నల్లి బొక్కలు తినిన తర్వాత మనం ఇష్టం సార్, ఒకటి నల్లి బొక్కలు పెట్టదు. ఏమో బలగం టూ ఉంటుందని అయితే నేను అనుకోను. నా దృష్టిలో ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే, నా ఆలోచన మాత్రమే. ఎందుకంటే బలగం అనేది ఈ ఎమోషన్ క్యారీ చేసుకుంటూ వెళ్ళేది, బలగం టూలో ఇంకా మళ్ళీ ఏ ఆచారం తీసుకొచ్చి పెడతాడు, సచినాడు మళ్ళీ పుట్టాలి తీసుకొచ్చి సపోజ్ ఆడలేదు అనుకోండి, అది అది ఇంత కనెక్ట్ కాలేదనుకోండి, మళ్ళీ ఫ్లేవర్ మిస్ అవుతుంది. తెలిసైతే ఉండదు, ఇది నిలబడిపోతుంది. అలాగే దీన్ని నిలబెట్టాలి. శంకరాభరణం 2 వచ్చిందా, సాగర్ సంగమం 2 వచ్చిందా, లేదు. సో ఇది కూడా రాదు,
కాకపోతే వేణుగారు ఇంకొక మంచి కథ తీసుకొని అవసరమైతే ఇంకా ఇదే టీమ్ నిర్మాత గారు అంగీకరిస్తే ఇదే టీమ్ తోని డెఫినెట్ గా ఇంకో ఇదే ఇదే ఇవే వరుసలతో కూడా కావాలనుకుంటే ఇది కాకుండా బలగం కాకుండా ఇంకా వేరే స్టోరీ తీసుకొని అవసరమైతే ఆర్టిస్ట్ ని మార్చి నేను ఆయనకు బావగాను ఆయన నాకు బావమరదిగాను లేకుంటే మార్చేసి లేకుంటే ఇంకే వేరే ఏమైనా క్యారెక్టర్స్ క్రియేట్ చేసి పెట్టుకుంటే మాకు కూడా కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది మేము కొంచెం వెరైటీ క్యారెక్టర్స్ చేసిన ఫీల్ మాకు మంచి సినిమా చేసామని తృప్తి వాళ్ళకి నిర్మాత గారికి సందర్భంగా నేను చెప్పాను ఎవరికైనా ఈ సినిమా అనుకున్న పెద్ద హిట్ అయింది వేరుగు వేణుగారికి నెక్స్ట్ టాస్క్ అనేది దీనికన్నా భయంకరంగా ఉంటుంది ఎందుకంటే జనాలు అంతా ఓవర్ ఎక్స్పెక్టేషన్ లో ఉంటారు డెఫినెట్ ఓవర్ ఉంటారు ఈసారి నెక్స్ట్ ఏమిస్తాడా నెక్స్ట్ ఏమిస్తాడా సో ఈ సినిమా అనేది అతను ఏంటో నిర్మించాడు రెండోది ఏంటో అతను నిలబడటం వచ్చి పాపుడు పుట్టాడు వచ్చాడు ఇక నడిచేది నిలబడేది నెక్స్ట్ సినిమా డెఫినెట్ గా ఆ సినిమా మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ చేసి ఆ సినిమా మంచి థీమ్ తీసుకొని అది కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఎందుకంటే మాకు ఎంతమంది లైఫ్ ఇచ్చిన అతను కూడా ఇది అతనికి గుర్తింపు వచ్చింది అరే నువ్వేనా అన్నట్టు ఉన్నాడు ఎస్ వేణు ఏమంటే రెండో సినిమాతో నడిచి వెళ్ళాడు అంటే దీనికన్నా బెటర్గా ఉండాలి సినిమా అది మట్టుగా వేణు గారిని ఈ సందర్భంగా డెఫినెట్ కోరుకున్నా అలాగే సక్సెస్ అవ్వాలని కూడా కోరుకున్నాను నేను మీ ఈ ఇంటర్వ్యూ ద్వారా ఒక విషయం చెప్పాల్సుకున్నాను మేడం ఈ సినిమాకి లాస్ ఏంజల్స్ నుంచి బెస్ట్ సినిమాటోగ్రాఫర్ అని ఆచార్య వేణు గారికి బెస్ట్ డైరెక్టర్ ఆఫ్ ది ఫీచర్ ఫిల్మ్ అని వేణు గారికి వచ్చింది వాళ్ళిద్దరికి కూడా మా ఇద్దరు తరఫున శుభాభినందనలు కాంప్లిమెంట్స్ మేము కూడా కంగ్రాట్యులేషన్స్ చెప్తున్నాం నేను నిన్న చూసాను లాస్ ఏంజెల్ నుంచి రావడం బెస్ట్ ఫోటోగ్రాఫర్ బెస్ట్ డైరెక్టర్ డైరెక్టర్ బ్యాంక్ ఎలాంటి ప్రయత్నం లేకుండా మూడు అవార్డ్స్ వచ్చాయి ఇప్పటికి నెక్స్ట్ క్యారెక్టర్స్ కి యాక్టర్స్ కి ఆ కేటగిరీలో కూడా రావచ్చు ఎక్స్పెక్ట్ చేయొచ్చు తప్పలేదు హోప్స్ ఎవరి కాలం మేము నిద్రలో సెల్ఫ్ మేమే ఓట్లు వేసేసుకుంటాం ఇప్పుడు ఈ విషయంలో మా బావగారికి రావాలని మా బావ నేను కోరుకుంటున్నాను మా బావగారికి రావాలని ఆయన కోరుకుంటున్నాడు ఎవరి కాలం సెల్ఫ్ కూడా ఉంటుంది మా రావాలి ఎందుకంటే సినిమాకి వచ్చిన మేము వచ్చిన డెఫినెట్ మా అందరికి వచ్చినట్టే అంతే సో ఆ ఫీల్ కూడా ఉంది డెఫినెట్ గా అప్పట్లో వస్తాయి ఎందుకంటే చూసిన వాళ్ళే మేము రావాలని ఇప్పుడు ఆ పాట పాడిన బడోజన్ గారు పాట పాడిన వాళ్ళకి వాళ్ళకి అవార్డు వచ్చింది మంచి లైఫ్ వచ్చింది ముందు లైఫ్ వచ్చింది గుర్తింపు వచ్చింది ఇప్పుడు ఊహించకుండానే వేణు ఏమన్నా ఇద్దరు వేణులకి వేణు సినిమాటోగ్రాఫర్ కి అండ్ డైరెక్టర్ ఇద్దరికి వచ్చింది అలాగే ఊహించుకుంటే చాలా వచ్చేది అట్టు దానికోసం వెయిటింగ్ నిజంగా ఇవాళ చాలా హ్యాపీగా ఉంది మీ ఇద్దరితో ఇలా మాట్లాడడం అంటే ఒక ఇంటర్వ్యూ లాగా లేకుండా మా బావగారు చెప్పట్లేదు కానీ ఆయన మీతో ఇంటర్వ్యూ మీరు ఇంటర్వ్యూ చేస్తుంటే ఆయన ఆనందపడిపోతున్నాడు థ్యాంక్ యూ సో మచ్ అలా ఏం లేదు సార్ నిజంగా సీరియస్గా మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా ఉంది ఇంకా మంచి మంచి మూవీస్ చేయాలి ఇలానే అందరినీ ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సార్ చెగండి బా చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఇలా రన్ అవుతూనే ఉంది వీళ్ళతో మాట్లాడాలంటే ఒక గంట సరిపోదు ఒక రోజైనా సరిపోదు అంత చక్కగా చాలా బోల్డ్ విషయాలు తెలుసుకోవాల్సినవి ఉన్నాయి సో మరో సరికొత్త ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ కీప్ వాచింగ్ దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్ బై బై